హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు విష్ణు, మీరు చూస్తున్నారు డీజే బెన్ ఛానల్. ఫ్రెండ్స్, క్లాస్ 8కు మీకు స్వాగతం. ఫ్రెండ్స్, మనం నిత్యం మనం పలికే కొన్ని మాటలను ఈ క్లాస్ 8 ద్వారా నేను మీకు నేర్పబోతున్నాను. సో ముందుగా ఏంటంటే, ముందుగా శనివారం అంటే యోమల్ శబ్ద్. సో శనివారాన్ని అరబిక్లో యోమల్ శబ్ద్ అని పిలుస్తారు. అలాగే ఆదివారాన్ని యోమల్ అహద్ అంటే ఆదివారం అన్నమాట. అలాగే సోమవారాన్ని యోమల్ ఇత్నేన్ అంటే సోమవారం అన్నమాట. అలాగే మంగళవారాన్ని అరబిక్లో యోమల్ తలాత అంటే మంగళవారం. అలాగే బుధవారాన్ని యోమల్ అర్బా అంటే బుధవారం. అలాగే గురువారాన్ని యోమల్ కమీజ్ అంటే తెలుగులో గురువారం అన్నమాట, యోమల్ కమీజ్. అలాగే శుక్రవారాన్ని యోమల్ జుమా అంటే శుక్రవారం అన్నమాట. అలాగే కొన్ని బేసిక్ వర్డ్స్ కూడా నేర్చుకుందాం. అలాగే బెడ్ని అరబిక్లో షరీర్ అంటారు, మనం పడుకున్న బెడ్ ఉంటుంది కానీ దాన్ని. అలాగే యూరిన్ ఎవరికైనా యూరిన్ వస్తుంది అనుకో, దాని అరబిక్లో బోల్ అంటారు. యూరిన్ని బోల్ అంటే యూరిన్. అలాగే మన నడుముకు పెట్టుకునే బెల్ట్ ఉంటుంది కానీ ప్యాంటుగా, దాన్ని సేర్. బెల్ట్ని అరబిక్లో సేర్ అంటారు. అలాగే మనం నీళ్ళు తాగే గ్లాస్ని కాసా అంటే అరబిక్లో గ్లాస్ అన్నమాట, కాసా. అలాగే పెన్ని అరబిక్లో కలం అంటారు. కలం అంటే పెన్ అన్నమాట. కలం వేరు, కలాం వేరు. కలాం అంటే చెప్పవు మాట అని అర్థం. అలాగే చెంచా అని అరబిక్లో మలక్ అంటారు. అలాగే మాల్గా అని కూడా అంటాను. సో రెండు ఉన్నాయి దీనికి, మలక్ ఆర్ మాల్గా. అలాగే డోర్ని బాబ్ అంటారు. బాబ్ అంటే డోర్ అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏసీ. ఇప్పుడు మన రూమ్లో ఏసీ ఉంటుంది కానీ ఏసీని ముకేఫ్ అంటే అరబిక్లో ఏసీ అన్నమాట. ఏసీని ముకేఫ్ అని అంటారు. అలాగే కుర్చీని అరబిక్లో కుర్సీ అంటారు. కుర్సీ అంటే కుర్చీ అన్నమాట, కుర్సీ. సవ్వాక్ అంటే డ్రైవర్ని అరబిక్లో సవ్వాక్ అని పిలుస్తారు, సవ్వాక్. అలాగే ఓనర్ అంటే నార్మల్గా యజమాని ఉంటాడు కానీ యజమానిని అరబిక్లో ముదీర్ అంటారు. ముదీర్ అంటే ఓనర్ అన్నమాట. అలాగే బాత్రూమ్ని అరబిక్లో హమామ్ అంటే బాత్రూమ్ అన్నమాట, హమామ్. అలాగే గుర్ఫా అంటే రూమ్ అన్నమాట. రూమ్ని అరబిక్లో గుర్ఫా అంటారు అంటే రూమ్ అన్నమాట. అలాగే ఇల్లుని బేత్ అంటారు. బేత్ అంటే ఇల్లు అన్నమాట. ఇల్లుని అరబిక్లో బేత్. అలాగే ఫ్యాన్ని మరోహా అంటే ఫ్యాన్ అన్నమాట. ఫ్యాన్ని అరబిక్లో మరోహా. అలాగే లైట్ని లంబా అంటారు. లంబా అంటే లైట్ అన్నమాట. లంబా అంటే లైట్. అలాగే నిచ్చెన్ని అరబిక్లో సల్లాం అంటారు. సల్లాం అంటే నిచ్చెన అన్నమాట. సల్లాం అంటే నిచ్చెన. అలాగే మనం రోజు వేసుకునే సాక్స్ ఉంటున్నాం, సాక్స్ని అరబిక్లో జరాబత్ అంటారు. జరాబత్ అంటే సాక్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏదన్నా మీకు సందేహాలు ఉన్నా కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్